మీరు చాలా మంది టీపీసీసీ అధ్యక్షులు అని అంటే పిసిసి అధ్యక్షులను చూశారు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ నాయకుడు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, అండ్ కరెక్ట్ నాయకుడు అనుకోవచ్చా లేకపోతే అన్ఫిట్ అనుకోవచ్చా? 100కి 100 వాళ్ళు రేవంత్ రెడ్డి చాలా కరెక్ట్ గా ప్రజల మధ్యకి వెళ్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజలకు కనీసం ప్రతిపక్షాలు చేసేటువంటి అవినీతిని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వీళ్ళ మొండి వైఖరిని ప్రజలలో తీసుకుపోగలుగుతున్నాడు, ప్రజలకు చెప్పగలుగుతున్నాడు. మాకు గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలలో ప్రజల యొక్క మన్ననను పొందడానికి కాంగ్రెస్ పార్టీ మొదలైంది. అందులో కొంతమంది అసంతృప్తి ఉండొచ్చు, అసంతృప్తి ఎప్పుడైనా ఉంటుంది, ఎవరున్నా ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విపరీతమైన అసంతృప్తి చాలా మంది సీనియర్ల దగ్గర ఉండే. ఏం చేసినారు? ఏం చేయలేరు. ప్రజలు అనుకుంటే ఎవరు నాయకులు అడ్డుపడరు, ప్రజలే జవాబుదారీ చెప్తారు. ఈరోజు ప్రజలలో మీరు ఒక ఏదైనా అడగండి, మీరు ఎవరికి ఎవరి పేరు చెప్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి పిసిసి అధ్యక్షుడిగా తప్పకుండా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు. మనం అందరం మద్దతు ఇచ్చి రేపు అధికారం వచ్చిన తర్వాత ఏదన్నా ఉంటే మీకు పవర్ షేర్ చేసుకోవాలనుకుంటే అందరూ కూర్చొని మాట్లాడుకోండి. కానీ రోడ్ల మీద మనం ఉత్తుత్తగా మాట్లాడి బహిరంగంగా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవట్లుగా మారిరు అనేటువంటి అనుమానం ప్రజలకు వస్తుంది. అందుకే నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మన అందరం కలిసి ఫైట్ చేద్దాం, ప్రజల కోసం కొట్లాడదాం. పదవుల కోసం మీరు కొట్లాడుకోండి, వెనక తిరిగి నాలుగు కూడా మధ్యలో ఎవరు కొట్లాడుతారో వాళ్ళు. కానీ మన అందరం కూడా ప్రజల కష్టాలలో ఉండేటువంటి, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద మనం పోరాటం చేద్దాం. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ మీద, ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ మీద, దేశంలో రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాడుదాం, ప్రజల కోసం నిలబడదాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజలను జయిద్దాం అనేటువంటిది నా ఉద్దేశంగా ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇప్పుడు మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంచి అనుబంధం ఉంది, ఇప్పటికీ అంటే ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారి పైన షోగా నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది, అండ్ మరి వెంకటరెడ్డి గారి ఇష్యూ తోటి అయినా సరే అందరూ కూల్ అవుతారని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు వెంకటరెడ్డి గారి పరిస్థితి పార్టీలో ఏమై ఉండొచ్చు? వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ కానీ మాకు మంచి మిత్రత్వం ఉన్నటువంటి మాటలో వాస్తవమే. నేను కాదనడం లేదు, కానీ వెంకటరెడ్డి గారు కూడా ఆయనను మా నియోజకవర్గంలో మొన్న 7000 మెజార్టీ ఇచ్చినాం, 5000తో గెలిచిండు వెంకటరెడ్డి మావోడే. నేను కాదనడం లేదు, కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పాలు పంచుకోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అది పంచుకోకుండా కాంగ్రెస్ పార్టీకి నిష్పక్షపాతంగా పనిచేసి నీకు ఏ అవసరం ఉందో, నీకు అధిష్టాన వర్గం ఉంది, కొట్లాడి తెచ్చుకుంటే దానికి ఒక మంచి అది ఉంటుంది తప్ప మనము కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం, కాంగ్రెస్ పార్టీని మనము ఎదురు తిరగడం అనేది అది పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. వెంకటరెడ్డి గారు కూడా నాకు మంచి మిత్రుడు, అందులో అనుమానం లేదు. ఇప్పటి వరకు అంతా కలిసిమెలిసి పనిచేస్తున్నాం, రేపు కూడా పని చేయాలనే అనుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీతోని పదవులు అనుభవించినాక కాంగ్రెస్ పార్టీని ఎత్తిపడవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరికన్నా లోపాయికారిగా వ్యక్తిగతంగా ఉంటే అది నాలుగు గోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకుందాం, మాట్లాడుకొని దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు.